మినిస్టర్లు ప్రెసిడెంట్లు ఎయిర్పోర్ట్కి వచ్చి ఆయనను రెడ్ కార్పెట్లు వెల్కమ్ చేసి 7 లేయర్స్ ఆ ప్రోటోకాల్ ఇచ్చి ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక మినిస్టర్ కాదు, ఒక పార్టీ లీడర్ కాదు, ఇప్పుడు స్టార్ట్ చేసింది, ఇంతకు ముందు మోర్ దెన్ 50 పార్లమెంట్లో ఒక సాధారణ సింగిల్ వ్యక్తిగా తెలుగు ప్రజలైన మనం చాలా గర్వపడాలి. ఎందుకంటే మనలో ఒక ఆయన అంత దూరం పార్లమెంట్లో స్పీచ్ ఇచ్చినాడు, 50 కంటెలకు పైన పార్లమెంట్కి. చెప్పండి ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ సీఎం పిఎం ఇక్కడ ఏమేమి పార్టీలు చెప్తున్నాడు, ఎవడన్నా ఒకడు అంత దూరం రాగలడా? నేడు ఆయన 13 సార్లు ఆయన నార్వేలో ఆయన ఇప్పుడు సార్ కూడా రాత్రి మీరు రాత్రి 2 o'clock పంపినారు, ఎందుకు పంపినారు సార్? ఆ లెటర్ నోబుల్ సార్కు నోబుల్, ఇది ఒకసారి కాదండి 13 సార్లు. అసలు 7 నెలలు వద్దని అది ఫార్వర్డ్ చేయాలి, వద్దని సార్ అనుకుంటే కూడా లోకం విడసెట్టడం లేదు. ఎందుకంటే లాస్ట్ డేట్ అది, అది రాత్రి చేసి ముగించినారు. చూడండి, దేవుడు ఎన్నుకున్న ఏర్పరచుకున్నవాడు, ఆయనకు పర్సనల్గా ఇప్పుడు అందరు చెప్తారు నేను రుణమాఫీ చేస్తానండి, నేను అది కడతానండి, ఇది కడతానండి. నేను అడుగుతున్నా ఎక్కడి నుండి తెస్తావు, ఎక్కడి నుండి కడతావు? మనం ఇచ్చే ఈ ట్యాక్స్ని తీసుకునే కట్టవాలా? మీటింగ్లు తెచ్చిస్తావా? సరే ఇంతకాలం 70 సంవత్సరం కాంగ్రెస్ ఉండింది, అది ఉండింది, ఇది ఉండింది, టీపీ ఉండింది, టీడీపీ ఉండింది, ఆ పార్టీ ఈ పార్టీ ఉండింది, అన్ని దోసుకొని వీడంటాడు నువ్వు 6 లక్షలు తీసుకున్నావు, వాడంటాడు నువ్వు 3 లక్షల కోటి తీసుకున్నావని. సరే నేను ఇది వచ్చి చేస్తానంటే రుణమాఫీ చేస్తానంటే దీన్ని దోసుకుని తీసుకుని వచ్చి కడతావా? చేస్తావా? ఎవడు చేస్తాడు? ఎవడు చేయలేడు. ఇంకా వచ్చేది దోచుకున్న దానికి వస్తారు. మీరు నష్టపడి మీది ఉండేది కూడా దోచుకొని మీరు ఏమి లేకపోవాలంటే ఓటేయండి వాళ్ళకు, లేదా బాగుపడాలా మీరు మీ పిల్లలు, మంచి ఎడ్యుకేషను, మంచి ఆశీర్వాదము. అమెరికా మాదిరి ఆంధ్ర కావాలా, తెలంగాణ కావాలంటే దేవుడు పంపిన ఆయనకు పార్టీ అవసరం లేదు. ఆయన ఎంబడి 10 సంవత్సరం పోరాడుతున్నా సార్, భూలోకం అంతా ఇంత మేలు చేస్తున్నారు, ఇంత ప్రజలకు హెల్ప్ చేస్తున్నారు, మన బీద జనం ఉండాలి సార్, మన దేశంకి రండి సార్, మీరు పార్టీ స్టార్ట్ చేయడానికి పోరాటం లేదు సార్. విశాఖ గారు కొన్ని 100 సార్లు పోరాడుతున్నా కానీ వినటం లేని మాట, కానీ దేవుడా నువ్వే మాట్లాడు, నువ్వేది ఆయన హృదయంలో పెట్టమని చెప్పిన. ఇప్పుడు ఆయన సొంత ఆశతో రాలేదు, ఇక్కడ వచ్చి ఒక మాట, ఒక మనుషుడు ఆయన పక్కన నిలబడి ఫోటో తీసుకుంటే 7 కోట్లు ఇస్తారండి. మీతో అందరూ వచ్చి ఇప్పుడు సెల్ఫీ తీసుకుంటున్నారు, ఎంతమంది 7 పైసలు ఇస్తున్నారు. పైసల కోసం రాలేదు సారు, పదవి కోసం రాలేదు ఇక్కడ ఇండియాకు, లేదా పదవి కోసం, లేదా డబ్బులు కావాలా, నేమ్ ఫేమ్ కావాలని రాలేదు. ఇవన్నీ ఇంతకు ముందరే ఉండాలి సార్కు. ఇది మీరు ఎవరు ఇవ్వాల్సింది లేదు, ఈ దేశంలో ఉండే వాళ్ళు పొగడవలసిన అవసరం లేదు. ఇంతకు ముందరే ఆయన ఆకాశం పైన ఆకాశం పోయినాడు. ఇక్కడ ఒక గాంధీను మహాత్మా గాంధీ అన్నారు, మన దేశం కోసం పోరాడిన సర్వలోకముకు గాంధీ అండి ఆయన, సర్వలోకముకు పీసు తెచ్చినాడు. 13 గొప్ప వారిని నిలబెట్టినాడు భూలోకంలో. ఈనాడు ప్రపంచ శాంతి దూత అయిన డాక్టర్ కేపాల్ గారు, గవర్నర్ వెళ్ళిన డాక్టర్ కేపాల్ గారు లేకపోయింటే ఈ 13 మహాయుద్ధములో ఎప్పుడో భూలోకం నాశమైపోతుంది, మనమందరం కూడా బతికి ఉండము, పుట్టే ఉండము. ఈనాడు భూమి బతికి ఉండాది, ప్రాణంతో ఉండాది అనేదానికి కారణం డాక్టర్ కేపాల్ గారు. కేపాల్ గారు ఎవరే లేదండి, మనతో పుట్టిన వ్యక్తి, మన సహోదరుడు. ఇప్పుడు మీకు సేవ చేసేదానికి వచ్చి ఉన్నారు, మీలో ఎంతమంది ఆయనకు పక్షంలో నిలబడి ఆయన సేవను అంగీకరించి ఈ దేశమును మార్పు రావాలా, తేవాలా, బానిసత్వములోండి విడుదల కావాలా. తెల్లోళ్ళు దగ్గర ఉంటే వాళ్ళు అందరూ లూటు చేసుకొని పోయినారండి, గోల్డ్ తీసుకొని పోయినారండి, అన్ని తీసుకొని పోయినారండి, పోరాడతామని గాంధీ వచ్చింది, పీంది వచ్చింది. ఇప్పుడు వాళ్ళ దగ్గరలోండి విడుదల చేసి ఎవరి దగ్గర ఇచ్చినారు? మళ్ళా దొంగోళ్ళు దోసుకోల దగ్గర నేర్చిన ఈ డబ్బులంతా తీసుకుని పోయి ఎక్కడ పెడతారు? ఇక్కడ దోసుకునేదంతా ఈ పొలిటీషియన్ లీడర్స్, ఈ పొలిటీషియన్ లీడర్స్ డబ్బులంతా దొంగతనం. తెల్లోడు తీసుకొని బ్రిటిష్ పోయినాడు అన్నారు, ఇప్పుడు వీళ్ళు దొంగతనం చేసుకొని ఎక్కడ పోతుంది? మళ్ళీ అక్కడనే పోతున్నది. మళ్ళా దొంగలు దోసుకుని మీరు తరుముకోలేకపోతే మీరు మీ పిల్లలు ఈ భూలు ఈ ఇండియాలో ఇంకా మీద మీరు జీవించే మార్గమే లేదు, మార్గమే మీకు లేదు. ఇది లాస్ట్ ఛాన్స్ దేవుడు పంపినాడు దైవ సేవకుని మీ మధ్యలో. ఆయన సువార్త చెప్పి భూలోకముల నెంబర్ 1 అయినాడు. భూలోకములు ఏ సువార్తడుకు రాలేని గొప్ప జన సమూహం గ్యాదరింగ్ ఆయనకు వచ్చింది. 1910లో
వాషింగ్టన్ డీసీలో 10 మనుషులు జాయిన్ కాలేరు, గుంపుగా రాలేరు. అది 1997 అయితే అది పెద్దది ఇంకా 17 లక్షలు. 17 లక్షల జనం వాషింగ్టన్ డీసీ అమెరికాలో. నేను అమెరికాలో 35 సంవత్సరం పోతా వస్తా తిరుగుతున్నానండి. లాస్ట్ 15 ఇయర్ ఐఎమ్ లివింగ్ ఇన్ అమెరికా అండి. నేను గొప్ప గొప్ప ప్రసంగాలన్నీ చేస్తానండి. ఒక ఒక 500 జనం వచ్చేస్తే ఇస్ గ్రేట్ గ్యాదరింగ్ అండి. మిల్లిగ్రగామ్కి రాలేదు, బెన్నీన్కి రాలేదు. మన పవన్ కళ్యాణ్ వెళ్తే 100-300 మంది. మొన్న సార్ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు.